చాలా సంవత్సరాల క్రిందట గాంధీజీ గారిని ఒక బ్రిటిషర్ ఇన్వైట్ చేశాడు. ఇదిగో మిస్టర్ గాంధీ గారు, మీరు బ్రేక్ఫాస్ట్కి మా ఇంటికి రావాలా. ఇద్దరు కూర్చున్నారు బ్రేక్ఫాస్ట్కి, ఇద్దరు కూర్చున్నారు. కూర్చొని మాట్లాడుతున్నప్పుడు బ్రిటిషర్కి ఉన్న పవర్ని గాంధీజీ ముందు చూపించాడు. ఇండియన్స్ ఆర్ ద పీపుల్, దే ఆర్ లుకింగ్ వెరీ అగ్లీ, దే ఆర్ వరస్ట్ పీపుల్. వాళ్ళ ఆలోచనలు సరిగా ఉండవు, అసలు వాళ్ళ మనుషులు కూడా సరిగా ఉండరు. కావాలంటే గమనించు, మీ ఇండియాలో ఉన్న ప్రజలు, ఒకడు తెలుపుగా ఉంటాడు, ఒకడు నలుపుగా ఉంటాడు, ఒకడు చామన్ ఛాయలో ఉంటాడు, ఒకడు సగం రంగులో ఉంటాడు, ఒకడు మరీ బ్లాక్గా ఉంటాడు. ఇది మీ దేశ దరిద్రం అంటాడు. దీనికి మా ఇంగ్లాండ్ ప్రజలు లేదా మా బ్రిటిష్ పీపుల్ ఎలా ఉంటారంటే, అందరూ రెడ్గా ఒకే కలర్లో ఉంటారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ బ్రిటిష్ అంటాడు. దానికి గాంధీజీ గారు ఈజ్ అ గ్రేట్ లీడర్. ఆయన ఏం చెప్పాడంటే, ఎస్, నువ్వు చెప్పింది 100% నేను యాక్సెప్ట్ అవుతున్నాను. యువర్ వాట్ యు సెడ్ దట్ ఈస్ 100% కరెక్ట్. అందుకనే మిస్టర్, మేము గుర్రాలు, మీరు గాడిదలు రా అన్నాడు. మేము గుర్రాలు, మీరు గాడిదలు. గాడిద ఉండేది ఒకే ఒక రంగు, గుర్రాలు ఉండేది చాలా చాలా రంగు. అందుకని ఇండియన్స్ డిఫరెంట్ డిఫరెంట్ రంగులో ఉంటారు. అంటే ఇండియన్ ఎవరు? గుర్రాలు లాంటి వాళ్ళ. మేము గెలుపుని ఆస్వాదించే వాళ్ళం. మీరు ఒకే రంగు గాడిదతో ఈక్వలని అందుకని డియర్ స్టూడెంట్స్, డియర్ ఫ్రెండ్స్, ఎక్కడికి పోయినా మన దేశ ఔన్నత్యాన్ని మీరు తీసుకెళ్ళాలి. ఫేర్వెల్ అంటే కరెక్ట్గా స్వచ్ఛమైన అర్థం వీడ్కోలు అని అర్థం. అంటే మీకున్న ఒక అటాచ్మెంట్, మీకున్న ఒక ఎమోషనల్ అటాచ్మెంట్, మీకున్న ఒక ఫీలింగ్తో కూడిన ఒక అటాచ్మెంట్ డిటాచ్ అవుతున్నట్టుగా ఒక భావన. బట్ ఒక సైకాలజిస్ట్గా దీని పట్ల మరొక బంధము, మరొక బాధ్యత మీకు పెరిగింది. ఈ ఫైనల్ ఇయర్ అయిన తర్వాత ఇక మీరు వెళ్తున్నారు, ఇక మార్చి ఎండింగ్తో మీకు ఈ ఎగ్జామ్స్ టోటల్గా అయిపోతుంటాయి. ఈ ఎగ్జామ్స్లో మీరు రాయడానికి, విజయాన్ని పొందడానికి, గెలుపుని ఆస్వాదించడానికి ఆల్రెడీ మీరు చదివారు, చూశారు, విన్నారు, నేర్చుకున్నారు. మీరు ఈ సంవత్సరం అంతా చదివారు, చూశారు, విన్నారు, నేర్చుకున్నారు, కష్టపడ్డారు, విజయాన్ని సొంతం చేయాలని ఆస్వాదానికి ఇష్టపడుతున్నారు. అందువల్ల డెఫినెట్గా మీరు విజయం సాధిస్తారు. ఇక ఈ 3 ఇయర్స్ మీకు కాలేజ్ ఎంతో చేసింది, మీకు కాలేజ్ ఎన్నో నేర్పింది, విజ్ఞానాన్ని అందించింది, సైన్స్ని టెక్నాలజీని మిక్స్ చేసి దేశం కోసం మీ తెలివితేటలు అందించమన్నది. మీరు నేర్చుకున్న పుస్తకంలో ఉన్న నాలెడ్జ్ మొత్తం మీ మస్తకంలోనికి అందించి మీ బ్రెయిన్ నుంచి దేశానికి, ముందు మీ ప్రాంతానికి ప్రయోజనం అందించండి. అందుకని మీరు ఏమి నేర్చుకున్నారో అది చేయండి. అలాగే ఒకసారికి మీలోంచి చాలామంది ఇంజనీర్స్ ఎఫెక్టివ్ ఇంజనీర్స్గా తయారవ్వాలి. ఎంత ఎఫెక్టివ్ ఇంజనీర్స్ అంటే అంత ఎఫెక్టివ్ ఇంజనీర్స్గా మీరు తయారవ్వాలి. అందుకని డియర్ స్టూడెంట్స్, మీరు నేర్చుకున్న తెలివితేటల్ని, టెక్నాలజీని అప్లికేషన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా వీడ్కోలు, ఫేర్వెల్ ఒక ఉద్దేశం ఏంటంటే, మీకు ఈ 3 ఇయర్స్ అయిన తర్వాత ఒక రకమైన బాధ ఉంటుంది, అయ్యో నా కాలేజీని వదిలేస్తున్నానే, మా లెక్చరర్స్ రోజు వారి యొక్క మాటలు వినలేకపోతున్నానే, వారు నేర్పే తెలివి, విజ్ఞానాన్ని అందించలేకపోతున్నానే. ఈ ఫౌండేషన్తో మరింత హైయర్ ఎడ్యుకేషన్కి కావచ్చు, జాబ్స్కి కావచ్చు మీరు పొందడానికి అవకాశం ఉంది. అందుకని మంచి ఇంజనీర్స్గా, బెస్ట్ ఇంజనీర్స్గా మీ కోర్సులో మీరు ఏ సబ్జెక్ట్ అయితే తీసుకున్నారో దాంట్లో ముందుకెళ్ళండి. ఇక ఇక్కడ నుంచి వెళ్తున్నారంటే బాధ్యతలు అయిపోయినాయని కాదు, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మీరు ఆర్థికంగా సంపాదించి ఇదే కాలేజీకి ఏదో మీరు చేయాలి. మీరు ఒక ఉద్యోగాన్ని సంపాదించి ఇదే కాలేజీకి ఏదో చేయాలి. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఒక అలుమినిగా లేదా పూర్వ విద్యార్థులుగా కూడి ఈ సొసైటీకి ఏదో చేయాలి. ఈరోజు ఈ చదువు ఇంతటితో ఎండ్ కాలేదు, ఈ విజ్ఞానం ఇంతటితో ఎండ్ కాలేదు. అందుకని డియర్ స్టూడెంట్స్, మిమ్మల్ని మీరు ప్లాన్ చేసుకోండి. హ్యాపీ టైంలో ఎంజాయ్ చేయాలి, జాలీ టైంలో జాలీగా ఉండాలి, అదేవిధంగా సిన్సియర్గా చదవాల్సిన టైంలో మీరు చదవాల్సిన టైం అవసరం. అందుకని మీ టెక్నాలజీని, మీ నాలెడ్జ్ని, మీ ఎబిలిటీస్ని, మీ స్కిల్స్ని ఉపయోగించండి. మనము చేయలేము, చేత కాదు అనే విషయాలు పక్కకు తీసేయండి. అద్భుతమైన స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి అద్భుతమైన డ్యామ్స్ కట్టాం, ఎక్స్ట్రాడినరీ నిర్మాణాలను చేశాం, ప్రపంచానికి మనమేదో నిరూపించాం. బట్ ఇంకా నిరూపించాల్సిన బాధ్యత ఉంది. అది నిరూపించాల్సిన బాధ్యత నీ చదువుది, నీ ఆలోచన దృక్పథంది. అందుకనే నేను డిజైన్ చేసిన టీ ప్రోగ్రామ్, TEAT, టీ ఫర్ థింకింగ్. మీ థింకింగ్ అనాలిసిస్లో మార్పు రావాలి, మీ ఆలోచన దృక్పథంలో మార్పు రావాలి. రెండవది ఈ ఫర్ ఎమోషన్స్, ఉద్వేగాలు, ఫీలింగ్స్, వీటిలో మార్పు రావాలి. మూడవది యాక్షన్,
ఈ యాక్షన్ మీ యొక్క చదువుని అప్లికేషన్ రూపంలో అందించాలి. అందుకని డియర్ స్టూడెంట్స్, ఇంతమంది ఇంజనీర్స్గా మీరు బయటికి వెళ్తున్నప్పుడు మీరు మిగిలిన వాళ్ళకన్నా ఏంటి అని చూపించాలి. అందుకని దిస్ ఇస్ ద రైట్ టైం. ఈరోజు ఈ ఫేర్వెల్ని, ఫైనల్ రోల్ని గౌరవంగా పంపిస్తున్నారు, గౌరవంగా వారిని పంపిస్తున్నారు. దాని అర్థం ఏంటంటే మీరు బయటికి వెళ్ళి ఈ చిన్న ప్రపంచం నుంచి విశాలమైన ప్రపంచంలోకి వెళ్ళండి. ఈ చిన్న ప్రపంచం నుంచి విశాలమైన ప్రపంచంలోకి నిన్ను నువ్వు సృజనాత్మకత శక్తిని జోడించి నిరూపించే టైం వస్తుంది. అది ఏ ఫీల్డ్ అయినా కావచ్చు, సివిల్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, మెకానికల్, ఏ దేనికి సంబంధించిన మీరు ఏమి చదువుతున్నారో ఆ ఫీల్డ్కి రిలవెంట్గా మీరు సక్సెస్ అవ్వడానికి ప్లాన్ చేయండి. అందుకని డియర్ స్టూడెంట్స్, మీరు చదివిన చదువుని, జ్ఞానాన్ని, ఆలోచనని ముందుగా తీసుకెళ్ళండి. నిరాశ, నిస్పృహ, బాధ, భయము, విచారము, వీటిని పక్కకు తీసేయండి. రిమూవ్ దట్ నెగిటివ్ ఆస్పెక్ట్స్, పాజిటివ్ వాటిని చార్జ్ చేసుకోండి, పాజిటివ్ ఎనర్జీస్ని ఉపయోగించుకోవడానికి చూడండి. అందుకని డియర్ స్టూడెంట్స్, మెదడులో ఉన్న శక్తిని అప్లై చేసుకోండి. మీ మెదడులో ఉన్న తెలివితేటల్ని మీరు అప్లై చేసుకోండి. నాలెడ్జ్ని మీరు ఏంటో నిరూపించే టైం వస్తుంది. అందుకని డియర్ స్టూడెంట్స్, ఈ బీట్ కాల్లో మీరు వెళ్తున్నారంటే రెస్పాన్సిబిలిటీ మీకు పెరుగుతుంది. ఈ కాలేజ్ నుంచి మీరు వెళ్తున్నారంటే మీ రెస్పాన్సిబిలిటీ మరింతగా పెరుగుతుంది. మీ భుజాల మీద వేసుకొని ఏదో చేయాలా, సంథింగ్, ఏదో ఒకటి చేయాలా. అందుకని డియర్ స్టూడెంట్స్, ఇటువంటి కాలేజీలో, ఎస్పెషల్లీ ఈ ప్రభుత్వ కాలేజీలో, ప్రభుత్వానికి సంబంధించిన పిల్లలకు ఎక్కడున్నా కూడా నాకు ఏదో ఉచితంగా అందించాలని ఆశ. ఎందుకంటే వాళ్ళ కొంతమంది అయినా గెలవాలి. ప్రభుత్వం ఇస్తున్న ఈ పథకాల ద్వారా ఏదో ఒకటి మనం బెనిఫిట్ చేయాలి, బెనిఫిట్ పొందాలా అనే ఉద్దేశంతో నేర్చుకోవాలి. అలాగే వచ్చేసరికి ఎగ్జామ్స్ ఇంకా కేవలం మీకు కొన్ని రోజులే ఉన్నాయి. నిరాశ పడద్దు, ప్రీవియస్ పేపర్స్ చదవండి. నేను మీకు గతంలో కూడా చెప్పింటాను ఒక కాన్సెప్ట్, ఒక ఇంజనీర్ చేసిన ఒక చిన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఎంత స్థితిలో ఎదిగినా కూడా, ఎంత గొప్ప స్థితిలో ఎదిగినా కూడా ఎలా ఉండాలా అని ఒక ఇంజనీర్ నేర్పించిన ఒక పాఠాన్ని మీకు నేర్పిస్తున్నాను. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని పేరు ప్రఖ్యాతలు సంపాదించినా ఎలా ఉండాలా అనే ఈ సారాంశాన్ని మీకు ప్రాక్టికల్గా ఒక డ్యామ్లో జరిగిన దృశ్యాన్ని మీకు తెలియజేస్తాను. ఓసారి ఒక పెద్ద వ్యక్తి, ఏజ్ ఉన్న ఆయన, వయసు ఉన్న ఆయన, తలకు ఒక పాగా కప్పుకొని అలా వెళ్తున్నాడు. అలా వెళ్తున్నప్పుడు ఒక నలుగురు కూలీలు ఆ డ్యామ్లో ఉన్న ఇనుమును మోస్తున్నారు. ఇనుమును మొయ్యలేక కష్టపడుతున్నారు, చెమటలు కక్కుతున్నాయి. అప్పుడు ఆ టైంలో ఈ పెద్ద ఆయన అట్ట వెళ్తున్నాడు. వాళ్ళ నలుగురు కష్టాన్ని చూశాడు. ఆ నలుగురు కష్టాన్ని చూసి అక్కడ ఉన్న వ్యక్తితో సూపర్వైజర్ ఒక ఆయన అన్నాడు, కుర్రా ఆయన, బాబు నువ్వు ఒక చెయ్యి అన్నాడు. సార్ నేను ఎవరో తెలుసా, ఆయన ద సూపర్వైజర్ ఆఫ్ ద డ్యామ్, ఎవరు అనుకుంటున్నావు, నా తమాష అనుకుంటున్నావా అన్నాడు. వెంటనే ఈ ముసలాయన ఏం మాట్లాడకుండా తనే స్వయంగా కిందకి దిగి ఆ ఇనుప సామాన్ని కొంచెం నెట్టేశాడు. నెట్టేసి అందరికీ విజిటింగ్ కార్డ్స్ ఇచ్చి, బాబు నేను మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఈ డ్యామ్కి నేను చీఫ్ ఇంజనీర్ని, ఇదిగో అవసరమైతే నన్ను కలవండి అని చెప్పాడు. వెంటనే వణికిపోయి ఆ సూపర్వైజర్ ఆయన కాళ్ళ కింద పడ్డాడు.